tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నమ్ముతున్న వాళ్ళే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తగ్గే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. క్లచ్ రిపేర్ అమ్మా, కొంచెం టైం పడుతుంది. హే యు, స్టాప్ 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 బాబు, కోరమాడు ఎంత దూరం? ఇంకా 2 కిలోమీటర్లు అండి. హాయ్, ఐ నీడ్ టు గెట్ టు కార్ మమ్మది బిఫోర్ సన్ డౌన్, కెన్ యు హెల్ప్? యా, ఐ టేక్ యు, గో ఆన్ మై బ్యాక్. I go on your back? Cycle, cycle. You back. I took key. Take. Kormaudi. Take, take. Okay, okay. What do I do? I sit? Sit, sit.
Do I hold on? Okay, hold on. God. Wow, this is such a beautiful country. Beautiful? Yes, beautiful. America, Ghana. Ghana? What's Ghana? Ghana, Ghana, Bajana. Oh, look! Scarecrow! Not crow kaki. It is a Dishtubama. Huh? Dishtubama. You know Dishtubama? You come where? Hyderabad. No, no. Where you come? Washington, America. Oh, Washington, Very big dum ikkada. Shooting jarigindi kada. Shooting? You mean like terrorist? No, 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 no. Shooting. Hero, heroine, dance, party. Oh, you mean film shooting? Pakkane kormavudi. Kormavullo vergo. Oh, I'm going to see a Yashoda. Yashoda ka? Ma inti pakkane. I take. Okay. Mm. You want soda, madam? No, no, I'm okay. For 1 minute. Emba, tellamani chusi tellabothunna. Sare, evarra tellamai? Nenu eppudu cheppina na maata venaledu. Na range verane. Hello, soda want? Oh, no thank you. Abbo, rendu English mukkalu nerchukoni serkadu soku sodra. Namaste. Chudandi, chala pilla dorikindi ela poozulu kodutunnadu vadu. Mare. Okay? Isu okay, ee rojulo. యశోదక్క నీకోసం ఎవరో వచ్చారు చూడు. యశోద లూసీ. Yes, yes, I'm Lucy. Nice to meet you. Run, run. Okay. I Ganapati. You stay here. I'm going to talk to her. Okay. Oh, thank you. Agunagunni. Thank you. You look so cute. Oh, I have this. It's okay. Oh. Ramalingam, tell 1 minute. Ramalingam, Annie Chapada? Mirinta Tundraga Ostaran Kuledu. What? What she mean? You come fast. Fast. Soon. Early. Fast. Oh, you mean I came here fast? Yeah. Yes, yes. I came here early. Yes. Yes. Who is he? Adima Aina. Aina? Aina. Oh, your husband. Right. Aina. Nice. And husband ekada? Ayan sanyasam teeskoni vellipadu. What she says, her husband taken sanyasi. Sanyasi. Himalayas. You know Himalayas? Swamiji. ఎవరైనా వచ్చే మేము చాలా తొందరగా వద్దాం అనుకున్నాం, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్. మా బాస్ బంగారు నాయుడు లేడు, ఆయన కూడా రావాలి, కానీ చాలా బిజీ. ఏమ్మా యశోద, బాగున్నావా? ఈ కాంట్రాక్ట్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? కావాలంటే శాంతమ్మని అడుగు. లూసీ మేడం. నాకెందుకు తెలియదు, ఫోటో చూపించావు కదా, ఫోటో కంటే నేరుగానే బాగుంది. చిన్నప్పుడు కూచిపూడి డాన్సర్ అమ్మా, ఏమనుకోక. ద పాయింట్ ఈజ్ నో, నాట్ నెసెసరీ. యశోద కనకాక ఎలాగుంది?
అలాగే ఉంది శాంతక్క. ఈ కాంట్రాక్ట్ గాని ఓకే అయిందనుకో అలాగే ఎందుకుంటది, లేచి పరిగెడుతుంది. ఓకే ఓకే. ఐ గణపతి, యు స్టే అవుట్, వీవ్ గాట్ టు టాక్. సో ఇమి హెల్తీగా ఉంది కదా? హెల్తీ హెల్తీ హెల్తీ. మీరు అంటే చెప్పారా కదా, ఐ మీన్ తర్వాత నో కాంప్లికేషన్, నో కాంప్లికేషన్. మా బాస్ బంగారు నాయుడు సెలెక్ట్ చేశాడంటే ఇంకేమీ చూడక్కర్లేదు. అంత ఆలోచించుకున్నావు కదా, తర్వాత కాదు కూడదంటే ఊరుకొనేసోదా. అయ్యో నేను అలా ఎందుకు అంటానక్క, డబ్బు సరిగ్గా ఇస్తే చాలు. డబ్బు గురించి ఆలోచించొద్దు, అన్ని అనుకున్న ప్రకారమే జరుగుతాయి. ఇదే బంగారు నాయుడు ఏజెన్సీ, అల్లా తప్ప కంపెనీ కాదు. మెర్క్యూరీ ఏజెన్సీ కావాలంటే శాంతమని అడుగు. అవును కదా మేడం, ఆల్ అగ్రీడ్, డీల్ ఓకే. దట్స్ ఫంటాస్టిక్, అబ్సల్యూట్లీ. ఐ యామ్ వెరీ హ్యాపీ. సో మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి అండ్ ఐల్ సీ యు సూన్. ఓకే ఓకే ఓకే. యశోదమ్మా, వచ్చే గురువారం ఏకాదశి, చాలా మంచి రోజు. అయిపోయావే, కళ్ళు కనపట్లేదా? నా కళ్ళు నా కళ్ళు కనిపిస్తాయి. మనిషిని చూసుకోకలేదు నువ్వు. అది చెట్టు పుట్టు, ఆవు కళ్ళు తెలుస్తుంది. నువ్వు పొత్తులో ఉన్నావు, దీన్ని తినడం తీసుకోవాలని తెలియదా నీకు? ఓయ్ దారిలో అటు నిలబడకూడదని తెలియదా? దారి ఏమన్నా మీ బాబు వేయించాడంటే? ఓ మీ బాబు వేయించాడా? నీకు అసలు బుద్ధి లేదే, దానికన్నా నీకే ఎక్కువ కుమ్ములు పెరుగుతున్నాయి. పెళ్ళాక నీ సంగతి చెప్తానే. దీనికి ఈ మధ్యన బాగా ఎక్కువ. సమ్ గర్ల్ ఫ్రెండ్ బట్ యూ సూపర్. I am Ganpati. Lucy, nice to meet you. You, me, cycle, go back, cycle. Actually, my car has come. Thank you. Okay. పోలీస్ మాయా, హైదరాబాద్ నుంచేనా? కెమెరా పంపించమన్నాను పంపించావు, కానీ మ్యూజియం ఫీజు ఎందుకు పంపించావు మావయ్యా? అది కాదు మావయ్య, నీకు తెలుసు కదా హైదరాబాద్ బెంగళూరులో బ్రాంచ్లు పెడదాం అనుకుంటున్నాను. సర్లే మావయ్య, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అత్తయ్యని అడిగిన చెప్పు, స్వీట్ మావయ్య. బాయ్ బాయ్. హే నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడు తెలిసిందా? సర్లే చెప్పు. ముందు నువ్వు చెప్పు, ఎందుకు వచ్చావు? గెస్ట్ హౌస్కి వెళ్ళాలి తొందరగా. గెస్ట్ హౌస్కా? ఎందుకు? గెస్ట్ హౌస్కా? లూసీ గెస్ట్ హౌస్లో ఉంది కదా, రమ్మంది. ఎందుకు? ఎందుకంటే అందుకే. డాన్సింగ్ లాపేసి చెప్తావా లేదా? చెప్తా చెప్తా, నేను లిఫ్ట్ ఇచ్చాను కదా, పాపం ఒంటరిగా ఉందని, అసలే మంచి రోజులు కాదని ఎక్కించుకున్నాను. నా పాటికి నేను సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాను. నెమ్మదిగా భుజం మీద చేసింది, మళ్ళీ పాపం పడిపోతుందని భయం కాబోలనుకున్నాను. ఇంకో చేసి గట్టిగా హత్తుకుంది. నేను అన్నాను, చిచ్చిచ్చి పరాయి మగండాలు పట్టుకుంటారా అన్నాను. అమ్మో, ఆ తర్వాత? ఆ తర్వాత గబాలను సైకిల్ దూకేసి ఐ లవ్ యూ అది ఇది కిసులు గిసులు ఏవేవో చేసేసింది. అయితే యశోదక్కింట్లో బయటకు పోచి అని గెంటేసింది ఎందుకు? అసలు అసలు అదంతా నీకు ఎందుకు? అసలు ఎందుకు వచ్చా ఇక్కడికి? అలా అడుగు, అసలు నా ఫోటో ఇక్కడ, అందుకే వచ్చాను. వస్తే ఇస్తాను. అంటే ఫోటో రాదా? అంటే నువ్వు వస్తే ఇస్తాను. నెల రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నావు, నా ఫోటో ఇక్కడ, అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అంటూ, అసలు నా ఫోటో ఏది? ఏది నా ఫోటో? ఏంటిది గాడిద వెనుకుంది? పోయి పోయి, నిన్ను పెళ్లి చేసుకోమంటున్నారు మా ఇంట్లో వాళ్ళు. నా తలరాత నిన్ను పెళ్లి చేసుకుని ఎలా కాళ్ళు పెట్టాను? చిచి. కృత్రిమ గర్భధారణం అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ప్రక్రియ. ఈ ప్రక్రియ అంతా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతుంది. పిల్లలు కావాలనుకునే తల్లి నుంచి ఆరోగ్యవంతమైన అండాన్ని డాక్టర్లు ఒక పరికరం ద్వారా సేకరించి ల్యాబొరేటరీలో ఉంచుతారు.
అలాగే తండ్రి నుంచి వీర్యాన్ని తీసుకుని లాబొరేటరీలో ఉంచిన అండానికి దగ్గరగా తీసుకుని వెళ్తారు. అండం చుట్టూ చేరిన వీర్యకణాలలు బలమైనది ఆరోగ్యవంతమైనది ఒక్కటి మాత్రమే అండంలో ప్రవేశిస్తుంది. వీర్యకణం అండం కలిసిన తర్వాత ఫలదీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. అనేక కణాలుగా మారిన ఈ బంతిలాంటి అండాన్ని డాక్టర్లు అద్దెకు తీసుకున్న స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. ఈ అద్దె గర్భంలో ప్రవేశపెట్టిన అండమే 9 నెలల తర్వాత శిశువుగా జన్మిస్తుంది. ఓకే యశోదా, నువ్వు హెల్తీగా ఉన్నావు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మెడికల్గా అంత సరిగ్గా చూసుకునే బాధ్యత నాది. లీగల్గా మీరు ఎగ్రీ అయితే ఆఫీస్లో అన్ని విషయాలకి ఏర్పాట్లు చేశాంతా? అలాగే డాక్టర్ అమ్మ, వస్తా. పద యశోదా. సరే వెళ్ళొస్తానండి. See, honey, if this works out, fine, but I'm not coming again. I'm so sorry. I cannot come again. I'm doing this for you. Remember that. See, if this thing with your shoulder works out, fine, but otherwise I'm gonna have to get another. Remember, I'm going to be here for 3 days. అన్ని ఏర్పాట్లు చేసుకుని యశోదా. డబ్బులు సరిగ్గా ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? నేనున్నానుగా అక్క. సరే, మరి లూసీ కనొచ్చు కదక్క బిడ్డని. పిల్లలు పుట్టలేదేమోరా, గొడ్రాలని ఇరుగు పొరుగనే మాటలు ఎన్ని పడుతుందో పాపం. నోటికి హద్దులుండవు. అదేం కాదులే, బిడ్డను కంటే అందం పోతుందని డబ్బున్న పెద్దోళ్ళు కదా వాళ్ళది టైపులే. అయినా మనకి అక్క, నువ్వెందుకు ఇలా చేయాలి? ఏదో విధంగా డబ్బు ప్రయత్నించవచ్చు కదా. నాకైతే మనసు అప్పట్లేదు. అయ్యో, నువ్వు అలా అనకురా. ఇంత డబ్బు మనకిప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో యశోదా, ఏదో నుండి ఇప్పుడే చెప్పమ్మా, లేదంటే మళ్ళీ నా పేరు పడిపోద్ది. నువ్వు నోరు మూసుకోరా. నా కూతురు కనుక ఆపరేషన్ చేయించడం కోసం 3 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయాను రా. దేవుడు శాంతక్క ద్వారా ఈ అవకాశం ఇచ్చాడు. నువ్వేదో ఒకటి వాగి పాడు చేయకు. సరే అక్క, నువ్వు ఎలా అంటే అలా. కానీ 1 లక్ష ఏంటక్క? 3 లక్షలు ఇప్పించచ్చుక శాంతక్క. ఇదిగో యశోదా, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకునివే. ఇలాంటి పేచీలు పెట్టావనుకో వీళ్ళని వేరే చోటకు తీసుకెళ్తా. కాకినాడలో 2 ఉన్నారు, ఆ సంగతి నీకు తెలిసిందే. గణపతి, ఈ పని చేయడానికి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. కాకినాడలో నర్సే కూతురికి 70,000 ఇచ్చారట. మనకి ఎక్కువే ఇస్తున్నారు కదరా. శాంతక్క, నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ నేను పెడతాను. నువ్వు ఆ మాట మీదే ఉండు, నీ పరిస్థితి తెలిసే కదరా నీ దగ్గర తీసుకొచ్చాను. సరే శాంతక్క. ఇదిగో యశోదా, పురుట్తో నిన్ను వదిలిపెట్టలే. 6 నెలల దాకా నేను చూసుకోవటానికి డబ్బులు ఇస్తారు, నీకేం ఇబ్బంది ఉండదు. చూసి చూసి అక్షరాలు ఎగిరిపోతాయి. ఇదిగో శాంతక్క, ముందుగా 70% డబ్బులు ఇచ్చేయాలి, ఆ తర్వాత మిగతా 70% డబ్బు బిడ్డ పుట్టుగానే కరెక్ట్ గా ఇచ్చేయాలి. మరి ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు. బంగారు నాయుడు కంపెనీ, మెర్క్యూరీ ఏజెన్సీ, మాట రేటు ఒకటే, తేడా ఉండదు. యశోదమ్మా, సైన్ చేయగలరా? సంతకమే పెడతాను. సంతకమే పెడుతుంది, కొంచెం చదువుకుందిలే. మా బంగారు నాయుడు చాలా మందికి సంతకాలు నేర్పించాడు, చాలా ఇళ్లలో దీపాలు వెలిగించాడు. ఆ మాటకు వస్తే మా శాంతమ్మ కూడా కూచిపూడి నేర్పించాడు. ఎవళ్ళల్లో ఏ టాలెంట్ ఉందో ఎతికి పట్టుకుంటాడు. అదో టాలెంట్ అనుకోండి. రామలింగం గారు మరీ ఎక్కువ కూడేస్తున్నారు నన్ను. యశోదమ్మా, సంతకం పెట్టు. ఇక్కడ ఇక్కడ పెన్సిల్ మార్కుందే అక్కడ పెట్టు. అక్కడ అక్కడ మేడంకి పెన్ ఎలాగే. యశోదా, నువ్వే కంగారు పడమాకు, నీకంతా మంచి జరిగింది. నేను వెళ్ళి నీకు మంచి పట్టుకొస్తాను, ఉండు. వాట్ వాటర్? వాటర్? ఓ నో 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 నో, హియర్ బాటిల్డ్ వాటర్. ఎగ్రిమెంట్ అయిపోయింది కదా, అలాగే ఉంటది. యు డ్రింక్ ఇట్. రమలింగం, నేను మీ చెక్ మీ ఆఫీస్ కి పంపిస్తాను. అండ్ యశోదా, ఇదిగో నీ అడ్వాన్స్ పేమెంట్.
డబ్బులు తెచ్చానమ్మా. ఏర్పాటు చేయడానికి కొంచెం టైం పట్టింది, నాకు వీలైనంత త్వరగా తెచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండేసోదా, చాలా మంచి డాక్టర్. రామ్మా కనక. అమ్మా కనక, ఎలా ఉన్నారా? అన్నానమ్మా. ఉండు, నీకోసం ఒకటి తెచ్చాను. హాయ్, సునండలు తిను. బాగుందా? చాలా బాగున్నాయి. తీసుకో. ఇప్పుడే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. హలో. హలో డాక్టర్ గారు, నేను నందిని మాట్లాడుతున్నానండి. చెప్పండి. అదే మన యశోద కూతురు కనుక ఆపరేషన్ విషయం మాట్లాడదామని. ఆపరేషన్ త్వరగా చేయటం మంచిది. అలాగే డాక్టర్ గారు, డబ్బంతా అరేంజ్ చేసేసింది. అలా అయితే నేను ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాను. నెక్స్ట్ వీకే ఆపరేషన్ పెట్టుకుందాం. సరే డాక్టర్, వచ్చే వారం ఆపరేషన్ చేస్తానన్నారు, నువ్వు ధైర్యంగా ఉండు. చాలా మంచిదమ్మా, కనుక లేచి నడవాలి, ఈ పుణ్యం అంతా మీదే. వస్తానమ్మా. మంచిది. ఏంటమ్మా? ఎందుకమ్మా అలా సరోగేట్ అమ్మ అవ్వడం? నా ఆపరేషన్ కోసమే కదా అలా చేస్తున్నావు. నీకెందుకు అవన్నీ కనుక? అనవసరంగా నీకు తెలియనివన్నీ ఆలోచించుకో. నాకు అన్ని తెలుసు, 10 ఏళ్ళు నాకు, అన్ని చదివాను. నీకేమైనా అయితే వద్దమ్మా. ఏం పర్లేదు కనుక, డాక్టర్లన్నీ సరిగ్గా ఉంటాయన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు త్వరగా లేచి నడిస్తే అదే చాలు. ఆపరేషన్ అయ్యాక నువ్వు నడుస్తావు, ఇంటికి వస్తావు, అమ్మతోనే ఉంటావు. కంగ్రాచులేషన్స్ లూసీ, నువ్వు అమ్మవి కాబోతున్నావు. యశోద ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇదిగో రిపోర్ట్స్. Nikoko, happy huh? news! Dr. Chupindi, Yashoda is pregnant! Oh, no! Yashodaka! Yashodaka! Dr. Chupindi, you're going to get a baby! You're going to get America fight, India is going to get a baby! Welcome, Obama! Woo! Yashoda!
తెగలు 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 అక్క తెగలు సారీ తెగలు 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 నాట్ తెగలు 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 కదమ్మా తెగలు 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 సి హౌ టు ఈట్ హోల్డ్ ఈట్ నమలి తూతు ఈట్ నమలి నమలి తూతు No, 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 no! Tinaku! Dani! Usi, young lady! Spit it! Dani! Tinaku! She spit! Calm down! You do exercise? Niku nerpala? Yeah! Nerpu! Okay. Alright. Okay. So, left leg paiki, toe patiku, and paiki tiskaru, ila tipu. Sorry. Don't mind. ఈ లెగ్ ఇక్కడ పెట్టు ఇక్కడ ఇక్కడ యూటెల్ సో ఈ లెగ్ ఇక్కడ పెట్టి సుమా ఏ సుమా వాడేదని నేర్పించడానికి అలా చేశాడు అయ్యో నేనేం చేశాను గానా నువ్వు సుమా మ్యారీ నో నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ నౌ మ్యాచ్ ఫిక్సింగ్ ఓ నువ్వు డేటింగ్ ఇంకా డేట్ ఫిక్స్ కాలేదండి వై గానా సర్పదోష స్నేక్ దోష అంటే ఐ యామ్ ఎ స్నేక్ ఆ నో ఇఫ్ ఐ మ్యారీ హర్ ఐ డై నైస్ యశోద నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి నీకు సిగ్గలేదు దాని పట్టు పట్టుకొని తిరుగుతావండి దాన్ని పైట అనరమ్మా పౌడర్ లేదా ప్యాంట్ లేదా పౌడర్ ఆవిడతో ఎక్కడికి వెళ్తాను నీకు ఎందుకే సినిమాకి వెళ్తాను శిఖర్కి వెళ్తాను ఐస్ క్రీమ్ తింటా పార్క్ వెళ్తా హోటల్కి వెళ్తా రోడ్ మీద పెట్టుకుంటా ఎట్లు దూకుతా ఎక్కడికి వెళ్తా అసలు నాకు అర్థం కాదు ఎప్పుడు నాన్న పడేది ఆయన నాకు నచ్చింది నేను చేసుకుంటా ఎక్కడ కావాలి అక్కడికి వెళ్తా మధ్యలో నీకంటే ఒరే గణపతి వెంటనే నువ్వు హైదరాబాద్ వచ్చారా చాలా అర్జెంట్ పని ఉంది రారా మామయ్య వచ్చేస్తా కింద ఉన్నా వచ్చేస్తున్నా మామయ్య ఏం మామయ్య ఉన్నపలంగా హైదరాబాద్ ఏమిటే అడుగుతానంటున్నావు కావండి అడుగు ఒరే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది ఎందుకురా మా శ్వేతనిచ్చి పెళ్లి చేద్దామని కదా అందుకే పిలిపించాను సుమా మన పెళ్లి పట్టే ఒరే నువ్వు ఉత్తి పనికి మాలిన వాడివి పల్లెటూరులో ఒక డొక్కు ఫోటో స్టూడియో పెట్టు కూర్చున్నావు ఎట్టారా నా పిల్ల నీకు ఇచ్చి పెళ్లి చేసేది సుమా మన పెళ్లి హిట్టే అవునత్తయ్య నేను డొక్కు ఫోటో స్టూడియో ఉన్నవాడిని పనికి రాని వాడిని 10 పైసలు కూడా చల్లని వాడిని అబ్బా మీ ఇద్దరికి పెళ్లి అయినట్టు నాకు అస్తమానం కలుస్తుందిరా అది కలే కదా అత్తయ్య ఊళ్ళో నేను సుమాని అమ్మాయిని ప్రేమిస్తున్నాను అత్తయ్య ఏంట్రా సుమా నువ్వేమో ఎవరు సుమని ఇదేమో ఎవరు సుబ్రహ్మణ్యాన్ని ఏంట్రా మీ ప్రేమలస్లో ఏడే సుబ్రహ్మణ్యం వస్తాడన్నావుగా రాలేదే సూపర్ స్పీడ్ లో ఏం చేస్తుంటావు బాబు ఏం చేయనండి ఆ ప్యాంట్ ఏమిటో చిరిగిపోయింది అది ఏం తోచగా అప్పుడప్పుడు అలా చింపుకుంటా అనమాట చింపుకుంటే విడి చేసుకుంటానమ్మా మీకు నచ్చేడా అయితే కలిసి చింపుకోండి ఏమైనా చేసుకోండి Yashoda, you're just now. Oh my God! ఎందుకు పనులు యశోద పరిపి అవే ఈరోజు శుక్రవారం గోదావరిలో నీళ్లు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే మంచిది Oh God, you and your superstitions. బిడ్డకు మంచిదేనమ్మా బట్ పరిపయ్యా నేను బాగానే ఉన్నానుగా నాకేం కాలేదు ఓకే కమ్ వెళ్దాం అయ్యో నా బిడ్డ పోయింది Thank you.
ఎవరమ్మా యశోదా? ఈమే. డబ్బు కట్టేశారా? Yes. ఓకే రండి. Yes. All right with the baby? Randy. Meeru blood test cheyinchadam manchidi. Ventane cheyinchu. Okay, doctor. Yemma indi, doctor. What happened? Come. Blood test cheyinchali. Baby anta correct ga undo ledho okkar check chestunna. No, 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 no. Ni jump cheppandi. Tell me it's straight. Nenu adhe cheptunnanu. Okkar test chesthe manchi antunnanu. Adante naaku chupaku. Baby abnormal ga unda? Enduku ala over react avtavu? Test lo jaragani. No, no, no. Nikide doubt ga undi. Na baby abnormal ani. It's not that. Kavalante second opinion teesko. Naaku aa baby vaddu. Abortion chesi undi. I don't want the baby. I don't want you see time lo Yashoda ki abortion cheyakoddu. Naaku aa baby vaddu ante. Lucy. Yashoda? I'll be right back. Lucy-amma. Lucy-amma. ఎక్కువ కోరాయచాను బిడ్డ అనాథలో అవుతుంది తల్లిదండ్రులు బతికుండగా బిడ్డ అనాథలో అవుతుంది నువ్వు అర్థం చేసుకోవటం లేదు బిడ్డకి తల్లివి అలా చేయకు దయచేసి అలా చేయకు వాడు వికలాంగుడైతే వాడి తప్పులా అవుతుంది వై డూ యూ హ్యావ్ టు బీ సో ఎమోషనల్ నీవు నీకు నీ మెదటితో ఆలోచించవు ఆలోచించాల్సింది మెదటితో దున్నట్టు కోదావు అర్థమైందా నువ్వు థింక్ మెరడు నాట్ గుండె నువ్వేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అవి నాకు అర్థం కావడం లేదు బిడ్డ ఎలా పుట్టినా వాడు నీ బిడ్డే వాడెలా పుట్టినా వాణ్ణి నువ్వు చూసుకోవాల్సిందే వాణ్ణి ఆశ్రమంలో పెట్టనివ్వను వాట్ యూ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ ఫర్ ద చైల్డ్ యూ మే బిలీవ్ ఇన్ డెస్టినీ బట్ ఐ డోంట్ నాకు బేబీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి Danny, I cannot bring up a handicapped child. For
కళ్ళాంగద్దు నాకు వద్దు. నన్ను క్షమించు, లూసమ్మ నన్ను క్షమించు. మరొక్కసారి ఆలోచించు, బిడ్డను అనాథం చేయకు. ఈ బిడ్డ అసలు ఎందుకు వచ్చింది? నువ్వు తల్లివి కావాలనుకుంటే వచ్చింది, తల్లి కావాలని బిడ్డ అడగలేదే. బిడ్డని మాత్రం అనాథం చేయకు లూసమ్మ, బిడ్డని మాత్రం అనాథం చేయకు. నేను నిన్ను సెలెక్ట్ చేసుకుని తప్పు చేశాను. తప్పు నేను చేశాను? ఈ బిడ్డను శిక్షించు. నేను నిన్ను చాలా భరించాను. ఈ బిడ్డని నీ మాట నేను వినను యశోద, నాకు అవసరం లేదు. ఈ డబ్బు తీసుకుని కాళ్ళు పట్టుకో. పాకలేకు పాకలేదు. ఈ డబ్బు తీసుకో, వెళ్ళు డబ్బు తీసుకో. నాకు డబ్బు లేదు, నేను తీసుకో. నా బిడ్డను కన్న నాన్నకి నేను నేను అడుగు తీసుకున్నాను. అంటే నేను పల్లెటూరు మనిషిని తప్పు చేశాను, కొట్టాను. అందుకు నువ్వు ఇలా మాట్లాడటం మంచిది కాదు. నువ్వు అన్నట్టు మనసుతోనే ఆలోచించు, కొంతకాలం నువ్వు మారచ్చు. నా మాట విను, బిడ్డను వదిలి వెళ్ళొద్దు, అనాథం చేయొద్దు. Take off the car. Lusama, no. Just go. Lusama, no. Lusama, no. Lusama, no. Lusama, no. Lusama, no. Lusama, no. Lusama, యశోదా లోపలికి రా. లోపలికి వచ్చిందారా? వద్ద, ఇక్కడే కూర్చుంటా. ఏంటి యశోదా, కబురు పంపిస్తే నేనే వచ్చేదాన్ని కదా. లూసీకి ఫోన్ చేస్తూనే ఉన్నా యశోదా. ముందేమో రింగ్ అయ్యేది, ఇప్పుడు ఆ నెంబర్ పనిచేయట్లేదు అని వస్తుంది. మా వారు మెయిల్ కూడా పెట్టారు, అయినా ఆచూకలేదు. నీ పరిస్థితి చూస్తుంటేమో నాకు కష్టంగా ఉంది, అయినా నేనేం చేయలేకపోతున్నాను. అయినా లూసీ ఎందుకు పట్టించుకుంటుంది? తనకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయింది కదా. చెప్పేస్తే సంబంధం లేకుండా పోతుందా? తన బిడ్డే కదా, జంతువులు కూడా తన పిల్లల్ని వెతుక్కుంటూ వస్తాయి. తను ఒక ఆడదేగా, తన మనసులో రాయిలా మారింది. అనాథాశ్రమకి డబ్బు కట్టింది, నీకు ఖర్చు లేదు, అయినా నీ సమస్య ఏంటి? అది కాశాంతక్క, యశోదక్క మనసు తెలుసుకోవడం నువ్వు ఇలా మాట్లాడితే అలా. ఇప్పుడేంటి దారి అక్క? నేను చెప్తాను, నువ్వు బాధపడకు. అనుకోనిది జరిగింది. ఆ లూసీ ఇంత దారుణం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పటికే కాళ్ళు లేని బిడ్డను పెంచి జీవితాన్ని ఇచ్చావు, మళ్ళీ ఒక అవుట బిడ్డను పెంచి కష్టాలు కొని తెచ్చుకుంటావా? జీవితాంతం ఇలా త్యాగాలు చేస్తూనే ఉంటావా? అనాథాశ్రమం గురించి కొంచెం ఆలోచిస్తే. గణపతి, నువ్వు కూడా అదే అంటున్నావా? ఏదో పనికిరాని వస్తువుని పారేసినట్టు, అది ఒక జీవన్ రా. ఆ పసిబిడ్డ ఎలా ఉన్నా నాతోనే ఉంటుంది. మా అక్క కూతుర్ని, అక్క పోతే దాన్ని నేనైతే సరిగ్గా చూసుకుంటానని మా బావకి నన్ను కట్టబెట్టాను. అప్పుడు కాల్చర్లేని దాన్ని ఆ దేవుడు నా దగ్గరికి పంపాడు. ఇప్పుడు కూడా ఇది దేవుడు నాకు ఇచ్చిందే. మంచో చెడు, ఇది దేవుడు చూపించిన దారి. నేనుండగా నా బిడ్డ అనాది కాదు. ఇక్కడ యశోద తరపు వాళ్ళు ఎవరు? నేనేనండి, ఆవిడ తాలూకా. ఆవిడికి మగబిడ్డ పుట్టాడు. అంటే బాబు మామూలుగానే ఉన్నాడా లేకపోతే? కంగారు పడకండి, పండంటి బిడ్డ పుట్టాడు. బాబుకి ఏ ప్రాబ్లం లేదు కదా? తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, వెళ్ళి చూడండి. ఏమంటున్నాడు మా
ఎంత ముద్దుస్తున్నాడో, చందమామలా ఉన్నాడు. ఏం పేరు పెడతావు? కృష్ణ. తెల్లటి కృష్ణ. ఓ గాడ్, ఓ గాడ్, భలే ఆట ఆడినవురా. ఓ గాడ్, ఓ గాడ్, బడా మజా చేసినవురా. ఒబామా, నీ గన్ సూపర్ రా. ఆల్వేస్ ప్రాక్టీస్ గన్ షూటింగ్. గణపతి మామయ్య, నువ్వు ఎందుకు ఎప్పుడు తెలుగులో మాట్లాడవు?
ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాను రా, అప్పుడప్పుడు కమర్షియల్ బ్రేక్. కృష్ణ ఏం చేస్తున్నావు? స్నానం చేయాలరా. ఏంట్రా అది, ఏం పెడుతున్నావు? ఏముందిరా అక్కడ, ఏంట్రా అది, వాటిని ఏం చేస్తున్నావు? అయ్యో, వాటిని ఏం చేస్తున్నారా? ఎక్కడి నుంచి వీటిని తీసుకొచ్చా? వీటి తల్లేదు కృష్ణ. తెలీదు, వీటిని మనమే పెంచుకుందాం. అయ్యో పాపం రా, వీటమ్మ చూసిందంటే నిన్ను రక్కుతుంది, వెతుకుతూ ఉంటుంది. అమ్మ దగ్గర వీటిని వదిలేరా? పెట్టెలో పెడదాం, పాలు పోద్దాం. లేదు నాన్న, అలా వాటిని అమ్మ దగ్గర నుంచి దూరం చేయకూడదు. పాపం చూడు ఎలా ఏడుస్తున్నాయో, వాటిని వదిలేనాన్న? లేదు, గణపతి మామయ్య చెప్పాడు వీటి అమ్మ వీటిని తినేస్తుందట. బుర్ర మీద కొట్టాలి వాడిని. సరేరా, మనం వీటిని వాటి అమ్మ దగ్గర వదిలేద్దాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చావు అక్క? కృష్ణ, అక్క నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు? మరి ఇంటికి వస్తే కథలు చెప్తావా? చెప్తాను. ఏమ్మా యశోదా? కృష్ణ బాగున్నావా? ఈసారి కూడా మీ పాప స్కూల్ ఫస్ట్ వచ్చింది, అన్ని కష్టాలు ఒక కొలిక్కొచ్చాయి. నీ దయమ్మా. అది నీ మంచితనం యశోదా. కనకకి స్కూల్లో స్కాలర్షిప్ అప్లై చేశాము, గ్రాంట్ అయ్యింది. బెంగళూరు హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు, అన్ని వాళ్లే చూసుకుంటారు. అమ్మా నా తల్లి. తొందర ఎందుకు? వస్తుంది కృష్ణ, రోజు ఈ టైంకి కదా వస్తుంది. వస్తుంది. ఈ ఏరోప్లేన్ మీద మోసు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎక్కడున్నాడమ్మా నీ బాబు? పిలో, ఈ వయసులో దొంగతనాలు నేర్పించావా? ఎంతో ఇష్టంగా చూసుకునే నా బాబు పుస్తకం దొంగలించుకొచ్చాడు, వెంటనే ఇప్పించు. అనవసరంగా ఏదేదో వాక్కు, మా వాడు అలాంటి వాడు కాదు. నిజమేంటో తెలుసుకో, నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. నాకేమైనా ఆశ చిన్నపిల్లలు ఏమైనా అనాలని? నీ బిడ్డ అయితే నీ బుద్ధులు వస్తాయి, పుస్తకం దొరికితే తెచ్చేవు. కృష్ణ, 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 ఎవరిది? నీ చేతికి ఎలా వచ్చింది చెప్పు. ఎవరిది? ఎవరిది చెప్పు. ఎందుకు తెచ్చావు? ఎందుకు రా ఈ దొంగతనాలు? ఎవరు నేర్పించారు చెప్పు. ఎవరిది? అంటే నీకు ఎంత ఇష్టం రా? అయ్యో
ఎందుకు నువ్వు ఈ పుస్తకం తీసుకొచ్చింది? అందరూ నిన్ను దొంగంటున్నారు. అయ్యో, నిన్ను అనవసరంగా కొట్టాను. రానన్న. ఎప్పుడు కొట్టను, ఏమి అన్నో. నా బంగారం. ఏమిటి అల్లరి? కృష్ణ, ఏం జరిగింది? వీళ్ళందరూ నన్ను తాటిపీచు అంటున్నారు. ఎవరలా అన్నది? అలా అనకూడదు. మనది భారతీయ సంస్కృతి. ఒకరిని నొప్పించే మాటలు మనం ఎప్పుడూ అనకూడదు, సరేనా? బాబు, ఎర్ర జుట్టంటే సామాన్యమైంది కాదు, తేజోవంతుడైన మహేశ్వరుడుకున్న జుట్టే అది, సరేనా? కూర్చో బాబు. కృష్ణ, కృష్ణ, ఏరోప్లేన్ వస్తుంది. కృష్ణ, కృష్ణ, అదిగో చూడు కృష్ణ. ఏమైంది కృష్ణ? స్కూల్లో నన్నందరూ తాటిపీచు అంటున్నారు. నీకెందుకు జుట్టు నల్లగా ఉంది? నాకెందుకు తెల్లగా ఉంది? నాకు చీకటి అంటే భయం కదా. ఓ బుచ్చి బాబునివ్వమని ఓ దేవతను అడిగాను. చాలా తపస్సు చేశాను. మంచి మంచి ఐస్ క్రీమ్లు కనిపెట్టాను. అప్పుడు ఒక తెల్ల దేవత వచ్చి నిన్ను నాకిచ్చింది. నువ్వు తెల్లగా ఉంటావు కదా, జుట్టు తెల్లగా ఉంటుంది కదా, అందువల్ల చీకటి పారిపోయింది. నాకు భయం పోయింది. ఏం మా పిలిచావు? ఏం లేదురా, మీ అత్తయ్య అన్ని మర్చిపోతుంది ఈ మధ్య. నీకు పెళ్ళైన సంగతి మర్చిపోతుంది, సుబ్రహ్మణ్యాన్ని పట్టుకుని ఎవడు వీడని అడుగుతోంది, చాలా ఇబ్బందిగా ఉందిరా. అసలు నిన్ను పట్టుకుని మా అమ్మాయి పక్క నువ్వేమిటని అడుగుతుంది కదా. లేదమ్మా, నిన్నటి వరకు బాగా గుర్తుంది. ఇవాళ నుంచి అన్ని మర్చిపోయింది. తల మీద సాలిడ్ గా దేంతో సినిమా చూపిస్తే. ఒరే గణపతి, సుమన్ తీసుకురాలేదేంట్రా? మర్చిపోయావా? ఎవరైనా పెళ్ళాన్ని మర్చిపోతారంటే. అల్లుడు గారు, మీరు కూడానండి బొత్తిగా నల్లపూసైపోయారు. అసలు కనపడ్డవి మానేశారండి. ఏమే, పద లోపలికి, వీళ్ళందరికీ జ్యూసులు తెద్దాం. అమ్మయ్యా, మళ్ళీ అన్ని గుర్తుకొచ్చినాయిరా, థ్యాంక్ గాడ్. గెలిచినంత హాయిగా ఉంది. ఏం కావాలమ్మా? ఆ ఏరోప్లేన్ ఇవ్వండి. హై అమ్మా, నువ్వు కొనుక్కో గాజులు. కృష్ణ, 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 అమ్మా, కృష్ణ, కృష్ణ, అమ్మా, Come on!
ఏమైంది? అమ్మా. అమ్మనా? లోపల కూర్చో బాబు, అమ్మని పిలిపిస్తాను. భక్తులకు విజ్ఞప్తి, ఒక ఫారెన్ బాబు పేరు కృష్ణ అని చెబుతున్నాడు. ఎర్రచారని చొక్కా నల్ల నిక్కరు వేసుకుని ఉన్నాడు. వాళ్ళ అమ్మను అడుగుతున్నాడు. అతని తల్లిదండ్రులు పోలీస్ పోస్టుకు వచ్చి తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కృష్ణ, thank you.
హాయ్ శోరా. Sare, Yashoda, I am very, very sorry. Navala chala kashtapada. Chalu, George baby ni tiskuramanadu. Hello. Hi. Come. Nito matla dali. Nito matla dali kende. Asa len samandhu undi neko. Yenta batmal kunnan neno. Pana dasra malle odle manau. Yipudin nela tharo toste. Yashoda, aparedo ala ayipu indi. ఏదో టెన్షన్ లో అలా చేశావు. అదే టెన్షన్ లో కొండపై నుంచి దూకలేకపోయావా? సంబంధం లేదని అప్పుడు వెళ్ళిపోయావు. ఇప్పుడు అన్ని బాగున్నాయని మళ్ళీ వచ్చావా? కానా ఆ టైంలో డాక్టర్లు టపుగా డైగ్నోస్ చేశారు. ఏం చేయలేదు తల్లిక, భయంతో వాలివ్వలేకపోయాను. ఈశ్వరా వచ్చేసాను కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలా? ఎప్పుడు మాకనే అర్థం చేసుకోవాలా? ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో. అసలు నీకు హార్ట్ ఉందా అని నువ్వు తెలుసుకో. ఈశ్వరా చూడు, వీరి జుట్టు, వీరి కళ్ళు, రంగు అని మెల్లగా ఉన్నాయి. హీస్ అ కార్బన్ కాపీ ఆఫ్ జార్జ్ అండ్ ఐ. వీరు నా కొరికే. కానీ వాడి పేరు ఏంటో తెలుసా? ఎప్పుడు ఆకలిస్తుందో తెలుసా? వాళ్ళమ్మను వదిలి వాడు ఎలా వస్తాడు? నో సుమా, ఐ అమ్ హిస్ మదర్. నేని వాడి అమ్మని. నువ్వు అమ్మవా? ఆ మాట ఎలా అంటున్నావు? అసలు నువ్వు వాడికి ఏం చేసావు? నీ గురించే తప్ప ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? లిసన్, నీకు ఏ కష్టం వద్దు. అందరూ మేడం వచ్చే ముందు మాకు కూడా చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా. ఎప్పుడు వచ్చారు ఊరు నుంచే? రామలింగం, సీ మై బాయ్ వాదు మలగై ఉన్నాడు, నాకు నా బాబు కావాలి. ఆ గొడవ అంతా తర్వాత అమ్మా, ముందు మనకి ఇవ్వాల్సిన పాత బాకీ డబ్బులు ఎలాగ ఇవ్వు. నీ ప్రాబ్లం తర్వాత చూద్దాం. రామలింగం ఎలారా, ముందు యశోదని ఒప్పించండి. మరి మా డబ్బు సంగతి ఏంటి? మీ డబ్బు మా డబ్బు చేస్తాను. దానికి ఆధారం ఏంటంట? అగ్రిమెంట్ ఉంది కదా శాంత. మీ అగ్రిమెంట్ గురించి మాకు తెలుసులేమ్మా. రామలింగం, యశోదని ఒప్పిస్తామని మీరు ఇక్కడికి తీసుకొచ్చారు, మీ మాట వింటుంటున్నారు. ఐ వాంట్ మై బేబీ. సరేలేమ్మా. ఇదిగో యశోదా, దాని బిడ్డ దానికి ఇచ్చేసాయి. మనం అనుకుంది కూడా అదే, నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. అప్పుడు ఏదో తప్పు జరిగిపోయింది అనుకో, అందుకని మన మాట మరుస్తా ఏంటి? సంతకా, వాడు పుట్టే వరకు నేను అనుభవించిన వేదన నీకు తెలియంది కాదు. చెయ్యి బాగుంటుందా, కాలు బాగుంటుందా, వినిపిస్తుందా, సరిగ్గా నడుస్తాడా, మాట్లాడతాడా అని ఎంత భయపడ్డాను. వాడిని కంట్లు పెట్టి పెంచుకున్నాను. వాడే నా లోకం, మీరు నా ప్రాణాన్ని అడుగుతున్నారు. అది సర్లే, డబ్బులు తీసుకునే కదా మా బెటర్ గా అన్నావా? ఎంత ఇచ్చారండి? నీ గురించి అందరికి తెలుసు. 10 లక్షలు నొక్కేసి 1 లక్ష అక్కకి ఇస్తావా? ఆవిడ అక్కని నట్టెట్లు వదిలేసినప్పుడు మీరు కూడా చేతులు కడిగేసారు. ఏంటి వచ్చారు నాకు తెలీదు, కానీ తక్కువ అనిపిస్తే ఇంకే ఇస్తాను. ఎంత కావాలి? నాకు డబ్బు ఒక ప్రాబ్లం కాదు. లూసమ్మా, బాబుకి కాలో చెయ్యో పాలేకపోతే ఇలాగే వచ్చి తీసుకెళ్తానని అడిగేదానివా? డెఫినెట్లీ యశోదా, నా టప్పు ఏంటి తెలుసుకున్నాను, అందుకే ఇక్కడ వచ్చాను. ఎన్ని రోజులు 1 నైట్ చూసుకున్నందుకు డబ్బిస్తాను. ఏంటి డబ్బిచ్చాను డబ్బిచ్చానంటావా? నీ డబ్బు కొవ్వి నేను ఇలా మాట్లాడుస్తుంది. బొమ్మను కొనడానికి వచ్చినట్టు మళ్ళీ వచ్చావు, వెళ్ళు. డబ్బు కొన్న పెద్ద విషయాలు చాలా ఉన్నాయి, మీరంటూ వాళ్ళకి అవి అర్థం కావు. She signed the agreement, Gampari. ఇలా మాట మార్చడం కుదరదు. ఓహో, అయితే మధ్యలో వదిలి పారిపోవచ్చు నీ అగ్రిమెంట్ లో ఉందా? నీ అగ్రిమెంట్ ప్రకారం చేయాలంటే వాడిని అక్క కడుపులో పెట్టు, తన పురుడు పోయి. గణ, డబ్బు కోసమే ఇదంతా చేశాను, మళ్ళీ చేయను. బాబు నా దగ్గరే ఉంటాడు. ఈశ్వరా, నేను పోలీస్కి చెప్తే నువ్వేమీ చేయలేవు. కోర్టుకి వెళ్తుందమ్మా, ఏం చేయగల? ఏంట్రా కోర్టుకెళ్ళేది? వీడు ఇక్కడిక్కడే తచ్చారుతున్నాడు. ఏమిటో అనుకున్నాను, కృష్ణుడు అమెరికా అబ్బాయేనా అని అడుగుతున్నాడు.
యశోడా, నువ్వు నా బాబని ఇవ్వాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు నా బాబని ఇవ్వకట్టపడు. నా కొడుకుని నేను ఇవ్వను. వాడినొద్దని వెళ్ళినప్పుడే నీకు వాడికి సంబంధం పోయింది. మీరేం చేసుకుంటారో చేసుకోండి. పోలీసులు లాయర్లు ఎవరు వచ్చిందని నన్నేం చేయలేరు. నా ప్రాణం ఉండగా నా బిడ్డను మాత్రం తీసుకెళ్లేరు. ఏమా, కృష్ణుని యశోదమ్మ ఇవ్వదు. ఏం చేసుకుంటావు చేసుకోపో. ఓకే, ఐ వెల్కమ్ బ్యాక్. నా కొడుకుని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. నీకేం బయలేదు కానీ ఊరుకోమ్మా. అక్క, బాబు నా దగ్గరే ఉండాలి. గణపతి, నాకెందుకో భయంగా ఉందిరా. భయపడకక్క, మన ఇంటికి తాళం వేసింది. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ఉండబోతున్నామో ఎవరికి తెలీదు, సరేనా? అదంతా సరే, ఎఫ్ఐఆర్ రాయకుండా మాకేం ప్రాబ్లం రాదు. మీకేం ప్రాబ్లం రాదండి, అలాంత పల్లెటూరు జనం మీ పోలీసు డ్రెస్ చూసే భయపడి పాడిపోరాళ్ళు. చూడవయ్యా, పోలీసులు అంటే మన జనానికి ఎంత భయం. అంతే కదండి మరి. మేడం మేడం, మరి మా డబ్బు సాగితే. కృష్ణ నీ తీసుకురా, నీకు డబ్బులు అమౌంట్ ఇస్తాను. ఇదిగా లూసమ్మా, నువ్వేం భయపడుకోవాలమ్మా. కుదరదండి, మేము రావాలా? యూటర్న్ తీసుకుని ఇక్కడ కుదరదాం. సార్ నమస్తే. సార్ది సాబ్, కిదరే ఆప్, ఇటు రండి. ముందు చాలా పనులున్నాయి ఇక్కడ. అదే మెంటల్ హాస్పిటల్ నుంచి సైకియాట్రిస్ట్ గారు వచ్చారు ఇక్కడికి. యు ప్లీజ్ కమ్. దేర్ సమ్ పేషెంట్ పారిపోయాడంట హాస్పిటల్ నుంచి. బ్రిలియంట్ చెస్ ప్లేయర్. యు కమ్ హియర్ క్విక్లీ. సార్ ఇక్కడ కూడా డాక్టర్ వస్తున్నారు సార్. ఆ డాక్టర్ని వదిలేసి ఇక్కడ రండి ముందు ప్లీజ్. సార్ 1 week లీవ్ ఇచ్చారు మీకు తెలుసు కదా, అది అంటే చిన్న ప్రాబ్లం ఉంది. ఇఫ్ యూ కెన్. ఓకే సర్లేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ అనురాధ అనే పేషెంట్ని ట్రీట్ చేయాలి సార్. ఆమె అడ్రస్ తీసుకుని పారిపోయాడు సార్. అంతేకాదు సార్, నా పెట్టే నా సెల్ ఫోన్ మా డాక్టర్ డ్రెస్లో అన్నీ తీసుకెళ్ళిపోయాడు సార్. ఇతనే సార్. ఎవరు మీరు? మీరెవరు? అంత ఆలోచించకండి. పొలిటీషియన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి ఆలోచిస్తారు. పోలీసు వాళ్ళు 6 నెలల తర్వాత ఆలోచిస్తారు. నాలాంటి జీనియస్లు మాకు ఆలోచించడానికి టైం ఉండదు. మీరు డాక్టర్ నగేష్? ఎస్. చాలా సంతోషం. షేక్ అండ్ కుడి చేత్తో ఇవ్వాలి. ఎవరండి? డాక్టరా? డాక్టర్ కాదు, డాక్టర్ కాదు. మా మేనమావ గారి బావమరిది, తమ్ముడు బావమరిది అనమాట. మనకి చాలా దగ్గర బంధు, మన ఇంట్లో ఉంటాడు. ఉండండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. సరే సరే. ఏమి డాక్టర్, ఏం చేస్తున్నారు? అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి? మీ వైరు, మీ టైరు, మీ ఫ్లష్, మీ టూత్ బ్రష్, టూత్ పిక్, అన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్నా. నేను ముక్కు మొహం చూసి ట్రీట్మెంట్ ఇవ్వను, మూలాల నుంచి చూసి తిక్కకు దురుస్తాను. చాలా సంతోషంగా ఉంది డాక్టర్. మీ అబ్జర్వేషన్ లో మా ఆవిడ తప్పనిసరిగా బాగుపడుతుంది సంపూర్ణ. అది ఇందాక మా మేనమావ గారి బావమరిదికి, బావమరిదికి మేనమావ అనమాట. మనకి చాలా దగ్గర బంధువులు. మన గణపతికి, అమ్మాయికి నిశ్చితార్థం అయ్యే వరకు మన ఇంటి. మన గణపతి ఇంకా రాలేదేంటండి? ఏమండి, మా గణపతి ఎవరిని గుర్తు పెట్టుకోడు.
ఒకవేళ మీరు మా బంధువుని గుర్తుపెట్టుకోకపోతే ఏమి అనుకోకండి. గుర్తుపట్టకపోయినా వర్త్ ఉంటే బెర్త్ కన్ఫర్మ్ చేస్తా. నువ్వు వెళ్ళి చూసి తీసుకురమ్మా. చూసారా డాక్టర్, ఇదండి సంగతి. 2 సంవత్సరాల క్రితం అయితే అప్పుడప్పుడు మర్చిపోయేది, ఇప్పుడు వెంటనే అన్ని మర్చిపోతాను డాక్టర్. ఆమా ఎందుకు తీసుకున్నారు? ఆవిడ ఎక్కువ చూసేది ఈ మొహమే కదా. కరెక్ట్ కరెక్ట్. డోంట్ మూవ్. లోపం ఇక్కడుంది. ఎందుకు ఇలా చూస్తున్నారు? ఇలా చూస్తున్నాను. నడుస్తూ చూస్తున్నారు? నిలబడి చూడమంటారా? అక్కడి నుంచి చూశారు, ఇక్కడి నుంచి చూశారు, ఎక్కడి నుంచి చూడమంటారు? అసలు ఎందుకు ఇలా చూడడం? చూడ్డానికే కదా వచ్చాను. నాకు అలా చూస్తే నచ్చదు. ఎలా చూస్తే నచ్చుతుంది? అను వారు మనకి బాగా దగ్గర బంధువులు, అందు గురించి బాగా దగ్గరగా చూస్తారనమాట. అదిగో కాలింగ్ బెల్ అవుతుంది, వెళ్ళి చూసా. ఎంత క్లీన్ గా అబ్జర్వ్ చేస్తారు డాక్టర్! క్లీన్ గా కూడా అబ్జర్వ్ చేస్తారు. వాహ్ వాహ్, వండర్ఫుల్, సూపర్, అద్భుతం, బ్రహ్మాండం. అరే గణపతి, నువ్వా? రా. ఎవరి అమ్మాయి? యశోదక్క. అంటే మన సుబ్బలక్ష్మతయ్య మనవరాలు? అవునవును, మా సుబ్బలక్ష్మతయ్య మనవరాలే. కూర్చోండి అమ్మా, ఇక్కడ కూర్చోండి. ఏం చేస్తున్నావు అక్క? కొంచెం ప్రాబ్లం ఉంది మావయ్య. అందుకే బాబు బంగారు చెట్టు. నీ పేరేంటమ్మా? అమ్మా కృష్ణ అని పిలుస్తుంది, గణపతి మామయ్య మాత్రం అబ్బమ్మ అని పిలుస్తారు. అవును, మన ఊళ్ళో తాయారమ్మ వాళ్ళందరూ బాగున్నారా? తాయారమ్మ సంగతి తర్వాత చూద్దాం, కానీ ముందరళ్ళి కాస్త చూసి తీసుకురా. అవును కదూ, వెళ్ళు. యారా గణపతి, ఏంటిది చెప్ప బయటకన్నా? అక్క కొంచెం ప్రాబ్లంలో ఉంది మామయ్య, కొంతకాలం ఇక్కడే ఉండి. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు రా అసలు. గణపతి ఎందుకురా? మామయ్యకి ఇబ్బంది అయితే. ఇబ్బందా ఎవరికి? ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు దండుకుని జబ్బులు పెంచే ఆసుపత్రి సిబ్బందికి ఉందా ఇబ్బంది? అలాంటిది ఇరికింట్లు ఎందుకుంటుంది ఆలోచించండి. ఈయనెవరు మామయ్య? ఈయనో డాక్టర్ రా. అత్తయ్య 2 సంవత్సరాల నుంచి అన్నీ మర్చిపోతుంది, అందుకని ఆవిడ బాగు చేయడం కోసం మన బంధువులాగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. అన్నీ అడ్జస్ట్మెంట్లేరా? అరే నా పరిస్థితి హెల్ప్లెస్ అయిపోయిందిరా. ఏరే గణపతి, ఎప్పుడొచ్చావురా? ఈ అమ్మాయి మన జమున గారు అమ్మాయి కదూ? జమున గారు అమ్మాయి, జమున గారు అమ్మాయి. యూఆర్ రైట్, యూఆర్ రైట్. ఏమండి ఈసారి మాత్రం వీడిని వదిలేదు లేదండి, నిశ్చితార్థం జరిపించి. ఏంటి నిశ్చితార్థం అంటే? వెంటనే జరుగుతుందా పూజారి? నిశ్చితార్థం జరగాల్సిందే. నిశ్చితార్థం నిశ్చయం అయితేనే రేపు మీరు నిశ్చింతగా ఉంటారు, లేదా పశ్చాత్తాపడాలి. అది కాదండి, దగ్గర బంధువు చెప్తుంటే జరిపించి తీరాల్సిందే, లేకపోతే ఏమన్నా అనుకుంటారు. ఈ శుభ సందర్భంలో అందరికి జ్యూస్ తెస్తాను. జ్యూస్? దీనికి ఫేస్ వాల్యూ తక్కువ, మాస్ అప్పీల్ ఎక్కువ. ఇది నాలాంటి క్లాస్ కేసులకే అర్థం అవుతుంది. ఏంటంటారాయనా? అడక్కు, మళ్ళీ ఇంకోటి మొదలు పెడితే కష్టం. అయినా నీ ప్రాబ్లమ్స్ అన్ని నా దగ్గరికి తీసుకొస్తే అంటారా? నాకు ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది మామ. మీకు మేం కావాలి, మాకు మీరు కావాలి, మేము ఇక్కడ ఉంటేనే మీరు నిశ్చితార్థం చేయగలరు. ఎట్లా జరుగుతుందా? నీకు పెళ్ళైంది, వాళ్ళకి పెళ్ళైంది, పెళ్ళైన వాళ్ళకి నిశ్చితార్థం అంటారా? అది నువ్వే ఆలోచించుకో మామయ్య. ఓ పని చేస్తాను, అల్లు నిన్ను అమ్మాయిని పిలుచుకొస్తాను. నీ సమస్య గురించి నువ్వేం బాధపడకు, అన్ని నేను చూసుకుంటా. అయినా మీరు ఇబ్బంది పడతా. నువ్వేం భయపడకు, మామయ్య అన్ని చూసుకుంటాడు. నేను చూసుకుంటాను రా, నీ ప్రాబ్లం అంతా నేను చూసుకుంటాను. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇటు చూడండి, ఫోటో అంటే చాలు, పొలం అంట తయారైపోతారు. ఏం మాట్లాడుకుంటున్నాం? అదే ప్రాబ్లం గురించి కదా. ఏంటంటే అత్తయ్య ఏమో వీడిని చూసేసింది ఆల్రెడీ, చూసిన దగ్గర నుంచి. ఏం మాట్లాడుకుంటున్నాం గురించి? అత్తయ్య ఏమో వీడిని ఆల్రెడీ చూసేసింది, చూసిన దగ్గర నుంచి నిశ్చితార్థం నిశ్చితార్థం ఉంటుంది. నా ప్రాణాలు దొడ్డిస్తుంది. నిజం చెప్పేస్తే? నిజం చెప్తే ఇంకా ప్రాబ్లం అని డాక్టర్ చెప్తున్నాడు. మాయా మీరేం టెన్షన్ పడవకండి, నా దగ్గర ఒక కత్తి లాంటి ఐడియా. ఏమిటది? ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? నీకు నచ్చాయా? హ్యాపీ కదా? కూర్చోమ్మా. అమ్మా మీ అమ్మాయి ఇవాళ నిస్తార్థం, ఏం నువ్వు పోగ ముహూర్తం ఏమిటి? ఇదేమిటండి మా అమ్మాయి పక్కన మీద కూర్చున్నారు? ఏమిటి యాండి, మన ఊరు పద్ధతి ప్రకారం ఇలాగే కూర్చున్నారు. గణపతి ఏడి, గణపతి గణపతి, నువ్వేంట్రా అక్కడ? నేను ఇక్కడే ఉంటాను అత్త. అత్త మీరు ఖాళీ ఉండి. ఆయనకి ఇబ్బంది అయితే నేను కూర్చుంటానండి. అంత సాయం వద్దులేండి. సాయం వద్దని అలా ఖాయం చేసుకోకండి, అది మీకు చాలా అపాయం. మీరు
కార్ ఇవ్వండి. నిశ్చితార్థం జరుగుతుంది కానీ ఊరికే చూడు. నిశ్చితార్థం డే వన్, నిశ్చితార్థం డే టూ. కూర్చోండి 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 ప్లీజ్. అను మా పెద్ద తాతగారి మనవాడు, మీ పెద్ద తాతగారి మనవాడు, మన తాలూకు మన చుట్టాలా? చుట్టాలు కాదురా, పేలి మీద ఉన్న దొంగలు. ఏదో అడ్జస్ట్మెంట్ కోసం తీసుకొచ్చా. నువ్వు పని చూసుకో. నీ నెత్తి మీద కవరు, దాని మీద కలరు చూసి నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నువ్వు సిగ్గు లేకుండా విగ్గెట్టుకుని ముగ్గేసుకుని వచ్చేసావు. ఆమె కరెక్ట్, ఇది నిజంగా బిగ్గే. పోయి చెప్పు. నిన్న ఇలాగే జరిగింది కదా? అవును. అయితే ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నారా? అవును. అయితే రేపు కూడా ఉందా? కృష్ణ ఊరుకో. నిశ్చితార్థం డే సెవెన్. పంతులు గారు, ఈ అక్షింతలు అందరికీ పంచండి. తప్పదా, పంచాలా? ఎందుకంత నీరసం? చచ్చిపోతున్నా. ఏంటండి నాకు ఈ కర్మ? బాబు కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా. అందుకారు అయ్యా, ఇది ఎక్కడ పెట్టమంటారు? తీసుకొచ్చి దీన్ని నిడుతు. అంటే ఎవరినెత్తినైనా పెట్టచ్చు. ఈ నెత్తిన పెట్టచ్చు, ఈ నెత్తిన పెట్టచ్చు, ఇదిగో ఈ నెత్తిన కూడా పెట్టచ్చు. రోజు ఇలా ఎందుకు చేస్తాదు? ఇక్కడున్న అందరిలో ఈ ప్రశ్న అడిగింది నువ్వు ఒక్కడవే. అందుకే అందరూ నిన్ను ఒబామా అన్నారు, లేకపోతే ఒసామా అనేవారు. సార్, నేను కూర్చోబాచా? ప్లీజ్ సిట్ డౌన్. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, ఈవిడ అమెరికా నుంచి వచ్చిందండి. ఈవిడ బెట్నే ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆవిడ తీసుకెళ్లిపోయింది చూడండి. ఎక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది? ఈవిడ బిడ్డ ఆ ఇంట్లో పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. ఏమిటి? This is Yashoda. I'm in our Babuki surrogate mother. He is my son. నా బేబీని కనటానికి ఆమెని హైర్ చేశాను. ఎప్పుడు ఇవ్వడం లేదు. ఈవిడ బిడ్డనే ఏదో రకంగా ఇప్పించాలి సార్. మీరెవరు, బ్రోకరా? అదేలేండి, ఏజెంట్. ఓహో, ఏజెన్సీ నడుపుతున్నారా? ఇక్కడ ఎడమవల్లో బంగారు నాయుడు కంపెనీ, మెర్క్యూరీ ఏజెన్సీ. బంగారు నాయుడు కంపెనీ అండి. పర్మిషన్ ఉందా? అన్ని ఉన్నాయి సార్. యశోదమ్మ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఏదో రకంగా భయపెట్టారనుకోండి చాలు. ఓహో, మీరంతా ఈజీగా అనుకుంటున్నారా? ముందు ప్రాపర్ గా పేపర్స్ తీసుకురండి. ఫైల్ అప్ ప్రాపర్ ఎఫ్ఐఆర్, దెన్ ఐ లుక్ ఇంటూ ఇట్. ఓకే, yes, నటకరా అన్నాయి. ఐ విల్ బ్రింగ్ దెం. అదా, నమస్కారం అండి. నమస్కారం. థాంక్యూ. సారది సార్, ఈ బాబుని అమ్మాయి తీసుకెళ్లిపోయిందంట సార్. మీరు ఈ కేసు చూస్తారా సార్? యాక్చువల్లీ నా వైఫ్కి బాగాలేదని మీకు తెలుసు సార్. వన్ వీక్ లీవ్లో ఉన్నానండి. ఇంకొక వన్ వీక్ ఎక్స్టెండ్ చేద్దామని వచ్చాను సార్. మీరు యూ డోంట్ మైండ్, ఇది వేరే వాళ్ళకి అప్పచెప్పినట్లయితే బి సో హ్యాపీ సార్. ఓకే, థ్యాంక్ యూ. అదేంటిది? ఇది పెండింగ్ ఫైల్ సార్. షో మీ. డ్రెస్ పర్ఫెక్ట్గా ఉందిరా, సూపర్ హీరోలా ఉన్నావు. భలే ట్రెండీగా ఆశీర్వదించారు. హీరో అన్నారు కదా, ఇంకందరూ బెండ్ అయిపోవాల్సింది. గుడ్. పేషెంట్ గన్ అంటే భయం పోయింది. ఒకప్పుడు ఉండేదా? కరెక్ట్. వాషింగ్టన్ డీసీలో పెన్ అంటే కూడా భయం పోయింది. ఇండియాలో కూడా అంతే. కరెక్ట్. ఇది ఆషామాషి విషయం కాదు, మూడో కన్ను తెరాల్సిందే. యశోదా, యశోద ఎక్కడుంది? మీరేంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? అవతల నిశ్చితార్థం. ఎవడకాడి టోపీ పెట్టుకుని రోజులు వచ్చేసి ఇక సాఫీగా ఉండి లాభం లేదు, కూపి లాగాల్సిందే. యశోదా, యశోదా ఎక్కడున్నావమ్మా? ఏంటి మాయ్యా? ఇక్కడ ఉన్నావా? ఏం లేదమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కదా, అక్కడ పెద్ద గొడవలు కూడా ఉంది. అమ్మాయి నిశ్చితార్థం గురించేనా? నిశ్చితార్థం కదా, నిశ్చితార్థం. అది ఆ సంగతి నువ్వు చూసుకో. ఏమి జ్ఞాపకం ఉండదు దీనికి గణపతి? ఏం లేదు, ఆ లూసీ వాళ్ళకి మీరు హైదరాబాద్ వచ్చినట్టు తెలిసిపోయింది. బస్ డ్రైవర్ చెప్పాట మీరు ఇక్కడికి వచ్చిన వ్యవహారం, మీరు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఇంకా తెలీదు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పోలీస్ కమిషనర్ ఆల్రెడీ లూసీ వాళ్ళకి చెప్పేశాడు అన్ని పేపర్లు తీసుకురమ్మని. వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ప్రాబ్లం. రెండోది, ఎఫ్ఐఆర్ కనుక ఒక్కసారి ఫైల్ అయితే నీ ఫోటో, కృష్ణ ఫోటో అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ ఉంటాయి. పొరపాటున కృష్ణ కానీ నువ్వు కానీ బయటికి వెళ్ళారంటే మిమ్మల్ని కాపాడటం ఎవరి తరం కాదమ్మా.
పేల్చేవాడు కాల్చేవాడు పుడతానే ఉంటాడు, మార్చేవాడు పుట్టాలంటే నాలంటోడికి పెళ్ళి అవ్వాల్సింది. గణపతి, గణపతి మామయ్యని అడుగుతున్నావు? ఇక్కడే కదా ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? అవును, గణపతి మామయ్య ఇక్కడే కదా ఉన్నాడు. ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానా? అవును, నిన్న అడిగావు, పొద్దున్న అడిగావు, మధ్యాహ్నం అడిగావు, నిన్న రాత్రి కూడా అడిగావు. అవును మరి, నిశ్చితార్థం చేయాలి కదా. రోజు నిశ్చితార్థం చేస్తావా? రోజు చేస్తున్నానా? అవును, అంకుల్ ఫోటో తీశాడు. అంకుల్ చూపించండి. అర్థం పర్థం లేకుండా వ్యర్థంగా నిశ్చితార్థాలు చేస్తూనే ఉన్నాం. వ్యర్థం వన్. వ్యర్థం టూ. వ్యర్థం త్రీ. వ్యర్థం ఫోర్. వ్యర్థం ఫైవ్. వ్యర్థం సిక్స్. వ్యర్థం సెవెన్. జ్ఞాపకం వస్తుంది. మీరెవరు? నేనెవరు? అత్త, ఒరే గణపతి, ఎందుకు ఇలా చేశావు? నిశ్చితార్థాన్ని అన్ని ఏర్పాట్లు చేశావు. మళ్ళీ అదే మాట, నన్ను అందరూ కలిసి పిచ్చితనం చేశారు. నీకు సుమతో పెళ్ళైంది కదా? అవునత్త. మా శ్వేతకి సుబ్రహ్మణ్యంతో పెళ్ళైంది కదా? అవునవును, అవునత్త. నాకు ఇవన్నీ ఎలా జ్ఞాపకం వచ్చాయనుకుంటున్నావు? ఈ బాబు వల్ల. ఎవరన్నా అన్నా, నీకేం కావాలి? ఇది కావాలి, తీసుకో. ఒరే, ఆ ఫోన్ తర్వాత ముందు ఐస్ క్రీమ్ కొనిపెట్టరా. నాకు ఏదో జ్ఞాపకం వస్తుంది. డాక్టర్, ఎక్కడున్నారా? నేను ఒబామాతో ఉన్నాను. ఏమిటి? అవును, రోజు నేను ఒబామాతో లంచ్ లో కూర్చుంటున్నాను, మంచులో ఆడుకుంటున్నాను, పంచులు వేసుకుంటున్నాను, ఎన్నో పంచుకుంటున్నాను. మీరు మాట్లాడతారా ఒబామాతో? లేదు, నేను క్వీన్ ఎలిజబెత్ ను మీట్ అవుతున్నాను. ఓ, దట్స్ రొమాంటిక్. కృష్ణ చాలా జాగ్రత్తగా చూడాలి. వాడిని ఒక్కసారి చూసినట్టయితే ఎవరైనా గుర్తుపడతారమ్మా. అందుగురించి చాలా జాగ్రత్తలు చెప్తున్నాను. నువ్వు బయటికి రాకు, కృష్ణను బయటికి పంపించకు, సరేనా? అర్థమైందా? అలాగే మావయ్య. అను, అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి, హ్యాపీగా నేను నిశ్చితార్థం చేసేసుకోవచ్చు. కంగారే పడక్కర్లేదు. కంగారు అనేది ఇండియాలో కనపడేది కాదండి, ఆస్ట్రేలియాలోనే కనపడుతుంది. అబ్బా నానా, నానా. ఏమా? పంతులు గారు నిద్రపోయారు, లేపుకొచ్చేసరికి ఇంత టైం అయింది. పంతులు గారు నువ్వు లేపుకు రావడం ఏమిటి? మీరేమి కంగారు పడవకండి, నిశ్చితార్థం నేను బేసిక్ గా గాని చేస్తాను. నిశ్చితార్థం అంటే ఏమిటండి? మన అమ్మాయికి నిశ్చితార్థం ఏమిటండి? మీకు మతిపోయిందా? మన అమ్మాయికి పెళ్ళయి రెండేళ్ళయింది. మన అమ్మాయికి పెళ్ళయి రెండేళ్ళయింది. గణపతికి సుమతోటి, మన అమ్మాయికి సుబ్రహ్మణ్యంతో పెళ్ళి రెండేళ్ళు. మళ్ళీ ఒకసారి చెప్పండి. మా అమ్మాయికి సుబ్రహ్మణ్యంతో పెళ్ళి రెండేళ్ళు అయ్యా. ఏర్పడ వెంకటరమణ గోవింద మోకాళ్ళు పడతాను, మోకాళ్ళతో గుండు కొట్టించుకుంటా స్వామి. పంతులు గారు నా కాళ్ళ మీద పడుతున్నారు. పంతులు గారా నా బొంద? వారం రోజుల నుంచి వీకుతో ఎక్కడ వస్తున్నాను. నేనే తాని సుబ్రహ్మణ్యాన్ని. అత్త అత్త అంట చెత్తవాగుడు వాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. లోపల సత్తా ఉండాలి, లేకపోతే నాలా పత్తా లేకుండా పోయింది. నీకు అన్ని జ్ఞాపకం వచ్చేసినాయి, నో ప్రాబ్లం, హాయిగా ఉండొచ్చు, ఎంజాయ్. ఏది గన్నది? నేనే కృష్ణుడు ఆడుకుంటానంటే ఇచ్చి ముంచావు కదే, ఫుల్లీ లోడెడ్ గన్నది. గణపతితో ఐస్ క్రీమ్ పార్లర్ కి పంపించానండి. గణపతి వెంటనే ఫోన్ చేసి చెప్పండి. హలో. ఓ గాడ్, మళ్ళీ చేయండి. హలో. నాట్ రీచబుల్, నాట్ రీచబుల్, నాట్ రీచబుల్. మిల్క్ షేక్ తాగుదాము, కూర్చో. మిల్క్ షేక్ తెస్తానండు అన్నా. రెండు స్ట్రాబెర్రీసా? ఆ
వదులు వదులు కృష్ణ కృష్ణ గన్ పేల్చుంది కృష్ణ రండి మరండి తొందరగా రండి ఎవరన్నా మన చోరకు ముందే అర్జెంట్ వెళ్ళిపోవాలి ప్రాబ్లమ్స్ వస్తా లేకపోతే కమాన్ ఫాస్ట్ షాపింగ్ మాల్ లో జరిగిన విషయం కనుక ఎవరన్నా రిపోర్ట్ చేసినట్లయితే నేను ఇరుక్కుంటాను ఇట్స్ నాట్ అట్ ఆల్ సేఫ్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టామా అలా అనకమ్మా నీ బాబు వల్లే కదా నేను బాగయ్యాను అసలు వీళ్ళని ఎక్కడికి పంపిస్తున్నారు ఎక్కడికో పంపుతున్నాను ఎవ్వరూ ఉండరు నర మానవుడు కూడా ఉండడు రామా హాయ్ సారథి ఎరా చాలా రోజుల తర్వాత ఈవిడే నేను చెప్పిన నమస్తే అమ్మా వీళ్ళని చాలా జాగ్రత్తగా ప్రభా వీళ్ళని తీసుకెళ్ళమ్మా మీరు వెళ్ళమ్మా థ్యాంక్స్ రా అరే నీ మీద పెద్ద భారం మోపాను అయ్యో అలా అనుకోవాల్సిన అవసరం లేదు యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ రండమ్మా రండి నా కొడుకమ్మా బిట్టు బాబుని తీసుకురా హాయ్ ఐ యామ్ బిట్టు ఐ యామ్ ఒబామా వెల్కమ్ టు యానిమల్ ల్యాండ్ అవునరా నీ పేరేంట అన్నావు ఒబామా ఆ ఒబామా కాకపోతే నేను సాంబా అని పిలుస్తాను సరేనా సరే అరే ఓ సాంబా నువ్వు ఎప్పుడైనా జూ చూసావా లేదు అయితే రా చూపిస్తా నువ్వు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినావు రా చూసావరా సాంబా తెల్ల పులిరా నాలాంటిదే చెయ్యి వేశానంటే చెంప చల్లుమంటుంది గొంతు నొక్కారంటే గుండె చల్లుమంటుంది పంచు వేశానంటే ఊరంతా గల్లుమంటుందిరా నేను యంగు యమా చూసావరా నన్ను చూసి నెమలి డాన్స్ చేస్తుంది నెమలే కాదురా నన్ను చూసి ప్రతి ఒక్కళ్ళు డాన్స్ చేయాల్సిందే ఎనీ డౌట్స్ పదరా వెళ్దాం పిల్లలు ఎక్కడికో వెళ్ళారు చాలాసేపు అయింది గణపతి నువ్వు వెళ్ళి చూసిరా సరే అక్క హలో ఎవరండి ఏమండి మీకే ఫోను ఏంటో అడుగు ఏంటండి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారంట వస్తానని చెప్పు ఆ వచ్చేస్తారండి ఏమైందమ్మా ఎవరో పోలీసులు ఎంక్వైరీకి వచ్చారంట పోలీసులంట ఎలా ఉంది నేను చెప్పిందంతా ఎందుకు నాకు ఇవన్నీ చెప్తున్నా నాకు కొంచెం మెంటల్ కానీ నువ్వు అంటే నాకెందుకో నిన్న రాత్రి ఎవరో పులికి పాయినిచ్చి చంపారు ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకురా భయపడతావు ఎవరమ్మా నువ్వు ఎవరు నువ్వు వీళ్ళ అమ్మా నాన్న ఎవరైనా ఉన్నారా ఇక్కడ మీ అమ్మా నాన్న ఎక్కడ బాబు ఎవరితో వచ్చావు ఎవరు లేరా చెప్పు బాబు మా బాబా అండి మీ బాబా ఒంటరిగా వదిలేసావేంటమ్మా జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా బాగాలేదానివమ్మ మా ప్రాణానికి దొరుకుతారు కాపాడలేదని మళ్ళీ మాకే రిపోర్ట్ ఇస్తారు జరగండి అయ్యా ఏం చూస్తారు జరగండి ఎప్పుడు ఏమవుతుందో అని భయంగా ఉంది అవునక్క క్షణక్షణం ఇలా భయపడుతూ ఉండలేకపోతున్నాను రా బాబుని పోలీసులు కూడా చూశారు అక్క
మావయ్య దగ్గరికి వెళ్ళిపోదాం అక్క, ఆయన ఏదైనా దారి చూపిస్తాడని చూద్దాం. సరేనా? మీ ఫైల్ ఇప్పుడే వచ్చిందండి సార్. ఎస్, లూసీ అని ఒక అమెరికా అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది సార్. నామని చెప్పు. హలో, నమస్తే ఇన్స్పెక్టర్ గారు. కూర్చోండి. నమస్తే సార్, చెప్పండి. అదిగోండి, మీరు అడిగిన పేపర్లన్నీ తీసుకొచ్చాము. యు షుడ్ హావ్ సైన్ చేసిందే. ఐ వాంట్ మై చైల్డ్ బ్యాక్. ఈ ఇండియాలో నాకు జస్టిస్ దొరుకుతుందా? ఇండియాలో మీకు తప్పకుండా జస్టిస్ దొరుకుతుంది మేడం. వన్ మినిట్ సారథి గారు, ఒకసారి రండి. లూసీ మీద యశోద ఫైల్ చేసిన కేసు పేపర్లు. అగ్రిమెంట్ ప్రకారం లూసీ నడుచుకున్నందువల్ల బిడ్డను ఇవ్వడానికి నిరాకరిస్తూ యశోద కోర్టులో కేసు వేసింది. పైగా బిడ్డను కాని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించమని డబ్బు కట్టిన రసీదు కూడా అందులో ఉంది. నా మీద కేసంటే నేనే ఆమెకి పే చేశాను. వనకనడానికి చూడండి సార్, ఆడి జుట్టు ఆ రంగు అచ్చు మేడంలో లేడు సార్. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అకార్డింగ్ టు దిస్ అగ్రిమెంట్ మీరు రూల్స్ లా కోర్టులో చెప్పుకోండి. నాకు చెప్పినప్పుడు ఏం లాభం లేదు. యువర్ కేస్ ఇస్ ఇన్ ద కోర్ట్. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి. ఇప్పుడు యాజ్ అ లాయర్ మీకు తెలుసు అనుకుంటా. రైట్, నేను ఇచ్చిస్తాను. ఎలా ఇవ్వరు? రండి రండి. ఇది అక్కడ కొడవరా నాయన. సర్ది గారు సార్, యశోదన్ కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి. yes sir, బాగా గైడ్ చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, బట్ ఇట్ ఈస్ నాట్ మీ. ఇదంతా నా భార్య చేసిందండి. యశోదే ముందుగా కోర్టులో కేసు చేసినట్లయితే ఆ మీద మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వీల్లేదని తనే చెప్పిందండి. లాయర్ చెల్లి కదా. వెరీ గుడ్, వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. అన్నయ్య రేపు కలుద్దామండి. ఏం చేయాలో వాడే చూసుకుంటాడు. వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. హలో బావగారు, ఎలా ఉన్నారు? సారీ బావగారు, మిమ్మల్ని ఫోర్ కమ్మన్నాను. నో ప్రాబ్లం. మిమ్మల్ని లోపల కూర్చోబెట్టమన్నాను. ఏం పర్లేదు, సర్లేండి, ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే, పది నిమిషాల్లో వస్తాను. ఓకే సార్. ఈవిడేనా యశోద? అవునండి. నమస్కారం అండి. చాలా కేసులు స్టడీ చేశాను. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు కదా? అవునండి. కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయాను కదన్నయ్యా. అవన్నీ నడవమ్మా. 2010లో బాంబే హైకోర్టులో ఒక భార్యాభర్త ఇలాగే కేసు పెట్టారు. డబ్బులిచ్చి బిడ్డను కనిపెట్టమని చెప్పిన లీగల్ మదర్కే బిడ్డ చెందుతుందని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. అసలు బిడ్డే వస్తుంది కదన్నయ్యా. అసలు ఆమె కన్నప్పటి నుంచే బిడ్డనివ్వడం లేదు. ఇంతకాలం అడిగి అడిగి ఇప్పుడు కోర్టుకు వచ్చానంటుంది. ఏం చేస్తాం? అలా ఎలా చెప్తారు? నేను వచ్చి నిజం చెప్తా. నువ్వు యశో తరపు అడివి అలాగే అంటావంటారు. ఏం చేయాలి? మనం ఎలాంటి విషయాలకు రెడీగా ఉండాలన్నయ్యా? పోనీ వీళ్ళ ఊరు నుంచి ఎవరినైనా తీసుకొస్తేనో? నీకు తెలియదు కదా, నువ్వు బాబును కోర్టుకు తీసుకెళ్లి మాట్లాడించాలి అంటే మాట్లాడించాలి. బాబు వాళ్లకే చెందుతాడు అని కోర్టు తీర్పు చెప్పిందనుకో, మనం హైకోర్టుకు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. బాబుని కోర్టుకు ఎలా తీసుకెళ్తామండి? పడసలే భయపడుతున్నాడు. వాళ్ళ లాయర్ కోర్టుకు తీసుకురమ్మంటే తీసుకువెళ్ళాలి. నీకు ఎవరితో ఉంటాం ఇష్టమని అడుగుతారు. నీలాగే కళ్ళు జుట్టు రంగు ఉన్న అమ్మతో వెళ్తావా అని అడుగుతారు. చెప్తే ఇచ్చేయాలా? మేము నువ్వా గణపతి బావగారు. ఈ కేసులు ఇవన్నీ అయిపోవడానికి చాలా టైం పడుతుంది కదా? అయినా అవుతుంది బావగారు. వాళ్ళు కొంచెం ప్రెషర్ పెడితే తీర్పు కొంచెం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా బాబుకి ఏది మంచిదో ఆలోచించాకే జడ్జి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడో చెడిగిన బిడ్డని వాళ్ళని ఒక క్లాస్ పెడతారు. ఇలాగే ఒకళ్ళకి అగ్రిమెంట్ రాసిచ్చాను నేను. ఇవన్నీ ఆలోచించాకే ఇట్లాంటివన్నీ పెడతారమ్మా. అంటే? అంటే ఎవరితో ఉంటే వాడి పెంపకం బాగుంటుంది అని కోర్టు ఆలోచిస్తుంది. వాడిని బాగా చూసుకోవడానికి, చదివించడానికి స్తోమత ఎవరికుందో కూడా కోర్టు ఆలోచిస్తుంది. పిల్లవాడు నీతో ఉంటాం మంచిదా లేకపోతే ఆ లూసీతో ఉంటాం మంచిదా అని జడ్జి గారు ఆలోచిస్తారు. మరేం పర్లేదమ్మా, కేసు కోర్టులో ఉంది కదా, నువ్వు నిశ్చింతగా ఇంటికెళ్ళు. ఆ విషయాలని నేను చూసుకుంటాను బావగారు. థ్యాంక్ యూ బావగారు. పిల్లవాడు నీతో ఉంటాం మంచిదా లేకపోతే ఆ లూసీతో ఉంటాం మంచిదా అని జడ్జి గారు ఆలోచిస్తారు. పిల్లవాడు నీతో ఉంటాం మంచిదా లేకపోతే ఆ లూసీతో ఉంటాం మంచిదా అని జడ్జి గారు ఆలోచిస్తారు. పిల్లవాడు నీతో ఉంటాం మంచిదా లేకపోతే ఆ లూసీతో ఉంటాం మంచిదా అని జడ్జి గారు ఆలోచిస్తారు.
ఏంటక్క పిలిచావంట? గణపతి, ఒకసారి లూసమ్మని ఫోన్లో కలుపు. లూసియా? ఎందుకు? చెప్తాలే, కలుపు. ఇది ఒక రింగ్ అవుతుంది. హలో లూసమ్మ, నేను యశోదన్ మాట్లాడుతున్నాను. యశోడా? ఎస్ ఎస్, ఏదేమింది? ఏం కావాలి? లూసమ్మా, నేను కృష్ణుణ్ణి నీతోనే పంపిస్తాను. అదేంట కళా చెప్తున్నావు అక్క? ఏంటి, వాడిని నువ్వైతే బాగా చదివిస్తావు, వాడికి మంచి జీవితాన్ని ఇస్తావు, వచ్చే బాబుని తీసుకెళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క. పిచ్చి పట్టింది అక్క, ఇలా మాట్లాడతావు తెలిస్తే నేను ఫోన్ చేసేవాడిని కాదు. అసలు అసలు ఆలోచన ఎలా అవుతుంది అక్క నీకు? కృష్ణ కృష్ణరావుతో పంపిస్తావా అక్క? మేమంతా లేవా అక్క నీకు? అసలు ఏం చేస్తున్నా అర్థం అవుతుందా నీకు? ఏంటక్క? తప్పంతా నాదే గణపతి, అప్పుడు డబ్బు కోసం ఇదంతా చేశాను. ఇప్పుడు కృష్ణుడికి మంచి చదువు చెప్పించి వాడికి అన్ని సరిగ్గా చూడాలంటే నా చేతనయ్యే పన. నాకు బాధగానే ఉంటుంది, వాడు లేకపోతే నా ప్రాణం పోతుంది, నన్ను చూడకపోతే వాడు చాలా కష్టపడతాడు. కానీ వాడు పెద్ద అవ్వగా అవ్వగా నన్ను మర్చిపోతాడు. నేను వాడికి బొమ్మ విమానాన్నే కొనివ్వగలను, కానీ లూసమ్మ వాడిని నిజమైన విమానంలో తీసుకెళ్తుంది, మంచి చదువు చెప్పిస్తుంది, తిండికి బట్టకి అల్లాడక్కర్లేదు. కృష్ణ, నీకు ఏరోప్లేన్ అంటే ఇష్టం కదా, అది ఎగురుతుంటే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. మరి ఒక తెల్ల దేవత నిన్ను నాకిచ్చిందని చెప్పాను కదా, ఆ దేవత నిన్ను ఏరోప్లేన్లో తీసుకెళ్తుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. పెడతావా? అలాగే. ఇంటున్న వాడు
చొక్కా వేసుకో. కృష్ణ వేసుకోనన్నా, ఇలా వేసుకో. లేసమ్మా రండి రండి. కృష్ణ ఇంకా రెడీ కాలేదా? అయ్యాడు అయ్యాడు, ఒక్క నిమిషం. కృష్ణ నాన్న, నేను చెప్పాను కదా తెల్లదేవత వచ్చేసింది, రా రా నాన్న. ఇదిగో చూడు. హలో కృష్ణ, ఇది దేవత కాదు, భూచోడ్తో వచ్చింది. అలా కాదు నాన్న, భూచోడ్ ఎలా ఉంటాడో చూపించడానికి ఆ రోజు అలా వచ్చింది. ఆ భూచోడ్ని చూపించి మనందరికీ ధైర్యం చెప్పింది. నిన్ను విమానంలో తీసుకెళ్తుంది, నాకన్నా బాగా చూసుకుంటుంది, నీకు కావలసిన బొమ్మలన్నీ కొనిస్తుంది. ఎస్ ఎస్ అవును అవును. కృష్ణ ఇంకా వెళ్తాయమ్మా, అందరికి చచ్చ చెప్పిరా. అక్క కృష్ణ పంపించేస్తున్నావు. హే కెనా, ఇలా ఉన్నావు? నో హాయ్ నో హౌ నో గణ నో కృష్ణ. గణపతి అది కాదక్క, నేను చెప్పేది వినక్క. టాటా అర్జున్, అర్జున్ పాలు తాగుతున్నావా? తాగు తాగు, నేను వెళ్ళొస్తాను. ఎలా చూసుకుంటావో ఏమో, వాడు పొద్దున్నే టిఫిన్ తినడానికి మారం చేస్తాడు, మధ్యాహ్నం గంగిరెద్దం చూస్తూ అన్నం తింటాడు, మరొక్కడ నీవేం భయపడకు, కృష్ణ నేనే బాగా చూసుకుంటాను. లుసమ్మ లుసమ్మ, సాయంత్రం వాడి ఇంటికి వచ్చాక ఏమో తిండు, బాగా తాగడు, మొక్కజొన్న పొత్తులంటే చాలా ఇష్టం. నువ్వు వరీ కాకు, కృష్ణుడు బాగది ఉంటాడు. ఒక రాత్రి నిద్రపోతే అని మర్చిపోతాడు. అయ్యో మర్చిపోయాను, వాడు పడుకునే ముందు నా చీర చెంగు పట్టుకుని పడుకుంటాడు. ఉండు రా కృష్ణ, వెల్కమ్ రా. ఇలా ఇవ్వు, ఎక్కువ ఎక్కువ, నెమ్మదిగా నాన్న, అదే జాగ్రత్తనన్నా. లోసమ్మా అప్పుడప్పుడు జాబులు రాస్తుంటావుగా, బాబు గురించి నాకు తెలుస్తుంది. ఇంగ్లీష్లో రాసినా పర్లేదు, గణపతితో చదివించు. అలాగే రాస్తాను. కృష్ణ బాగా చదువుకో, అమ్మ కావాలని ఏడవుకో. కృష్ణ కృష్ణ, నేను పడుకుంటాను. ఇక్కడ నువ్వు పడుకోవాలి. నో నో నో
నో వెయిట్ వెయిట్ నో నో అది డర్టీగా ఉంది ఎక్కడ ఉత్తు బయట పెట్టాలి ఇట్స్ జస్ట్ నాట్ హైజీనిక్ ఇక్కడ పెట్టేస్తాను Danu. Okay? Okay. Harry, 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 Chuppu. Chuppu, Harry. Harry. Harry, Harry. Harry. Bye, Harry. Harry. Harry, 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 Harry. Good morning, Lucy, madam. Ramalingam. Hi. 1 minute. ఏంటి మేడం నాకు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇవ్వకుండా ఇక్కడ సర్లగా జరగాలాడుతున్నావే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి తీయండి యశోడకు పంపించాను కానీ ఆమె సైన్ చేయలేదు బిడ్డను నీకు ఇచ్చేసాక మళ్ళీ సంతకాలు కావాలేంటమ్మా ఎగ్జాక్ట్లీ నేను హ్యారీ రేపే అమెరికాకి వెళ్ళిపోతున్నాం వెంటనే వెళ్ళి సంతకం పెట్టించుకునేరా టెబ్లెట్ చేస్తాను అంటే సంతకం పెడితే గానీ డబ్బులు ఏమైనా అంటాం అంతే కదా yes yes ఏం చేస్తాం సత్తామా ఎవరు ఒకరిని పంపించి తెప్పిస్తాలే హరి 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 ఏమి చేస్తున్నావు హరి చూసావా పెద్ద అడ్డం యుఎస్ లో ఎందుకంటే పెద్ద ఇల్లు అన్నాయి మనం ఒకటికి త్వరలో వెళ్తున్నాం అమ్మ ఎప్పుడు వస్తుంది అమ్మా నో రాదు ఇంకా ఎప్పుడు రారు ఎప్పుడు దాదా అమ్మ కావాలి యశోద అమ్మ కాదు నేనే అమ్మని చెప్పు నువ్వు కాదు అమ్మ కావాలి నేను అమ్మ చెప్పు అమ్మ కావాలి No, you can't have it.
dirty. You cannot Mommy, have it. Ite, no, it is Nenu Miki Banu. You cannot have kawali. It. No, amma I won't allow this. I'm sorry, Harry. Amma no, it is Nuhu Matakaraniki village. Kawali. It is Nikinga Dalakadu. I'm going to burn it. I'm going to burn it. Go to Tanu. Amma na kalchaku. Kalchaku. Muchukoku. Dekarakaraku. Don't touch it. Muchukoku. No, Agu Agu. Don't. No. పొద్దుట్ నుంచి ఏమి తిరగకుండా ఇక్కడే కూర్చున్నావు. ఎంతకాలం ఇలా వాడి జ్ఞాపకాలతోటే ఉంటావు? వాడు వెళ్ళిపోయాడు, ఇక రావడం తెలుసు కూడా ఇక్కడే కూర్చున్నావు. నువ్వు ఏమైపోతావు అని మాకు భయంగా ఉంది. కొంచెం ఏదైనా తిందు గాని రావదునా? నేను ఇక్కడికి వస్తే నాకు కృష్ణుడు కనిపిస్తాడు. హరి, నీకు ఇంకా ఏమైనా కావాలా? చాక్లెట్ కావాలా? బొమ్మలు కావాలా? చెప్పు చెప్పు. అలా ఎరోప్లేన్ టోరికి వెళ్ళి వద్దామా? చెప్పు హారి, చెప్పు. హరి హరి కృష్ణ కృష్ణ, ఇంకా వాళ్ళ చెప్పు కృష్ణ. నీకు సార్ చిన్న కథ కొనే వచ్చాను చుట్టూ. కృష్ణ మాట్లాడు, కృష్ణ మాట్లాడు. కృష్ణ నీకు సార్ చూడు చూ ప్లీజ్ కృష్ణ. Hi, George. Miss you too. We're fine. No, he can't wait to meet you either. Don't worry. It's okay. We've got the passports and we'll be there on Saturday. Yeah. Love you too. చిన్న భావం చూసారా? లేదు. మంచి డ్రెస్సు ఇంకా చాలా ఉన్నాయి. కేక్ తిన్నావా? తిను తిను కృష్ణ. ఓకే, జ్యూస్ తాగుతావా? జ్యూస్ జ్యూస్ తాగుతావా? జ్యూస్ కృష్ణ.
apple tinu, half tick. Krishna, Krishna, Krishna. ఏంటమ్మా ఇదే? ఆ గణపతి గారేమో తెచ్చిచ్చాడు, నువ్వేమో సంతకం పెట్టనన్నావట. ఆవిడ ఏం అడిగిందని? నీకు కృష్ణుడికి ఏమీ సంబంధం లేదని, ఆ కృష్ణుడి గారిని ఇంకెప్పుడు అడగనని అంతే కదా. ఆ సంతకం కాస్త పెట్టుంటే నాకొచ్చి ఆ మిగతా 5 లక్షలు వచ్చి ఉండేవి కదా. ఇప్పుడేమో అది కాస్త పోయింది. ఈ రోజే ఆ లూసమ్మేమో కృష్ణుని తీసుకుని అమెరికా పోతుంది. దాన్ని చేసేవలే అమ్మా, నిన్ను అడిగాను చూడు, నా చెప్పించుకుని నేనే కొట్టుకోవాలా? యశోద గారు, మీరేనా? మేము సీబీడీ టీవీని చేస్తున్నాం. అద్దె గర్భం గురించి ఒక స్టోరీ చేస్తున్నాం. మీరు ఒక అమెరికా అబ్బాయిని కన్నారు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని విన్నాం. దాని గురించి మీరు చెప్తారా? యశోద గారు, మీరు ఎంత డబ్బు తీసుకున్నారు? మధ్యవర్తులు ఎక్కువ డబ్బు తీసుకున్నారని, మీకు తక్కువ డబ్బు అందిందని మాకు తెలిసింది. దాని గురించి మీరేం చెప్తారు? యశోద గారు చెప్పండి, మీరు దాని గురించి ఏం చెప్తారు? యశోద గారు ఎవరండి మీరు? అబ్బా, మళ్ళీ ఏరోప్లేన్ చూపించే చోటుకే వెళ్ళుంటుంది. ఎవరి మాట విందు. బాబా బాబా, కృష్ణ వచ్చాడు, కృష్ణ వచ్చాడు బాబా, బాబా కృష్ణ, కృష్ణ కృష్ణ వచ్చాడు, కృష్ణ చూడు కృష్ణుని. వెళ్ళిన తర్వాత 4 రోజులు బాగున్నాను. తర్వాత యశోడనే విత్తికారు. ఐ థాట్ ఇట్ వాస్ నాచురల్, నార్మల్ అయిపోతారు అనుకున్నాను. వారు మనల్ని నేను ఏమేమో చేశాను మరి కోసం జరగద్దాను. కానీ వాడు అమ్మా అమ్మా అని అడిగాను, ఇప్పుడు అది లేదు. డాక్టర్స్ ఏమి చేరుకున్నారు, నాకు భయంగా ఉంది. కనీసం వారు దక్కటాడు లేదు అని భయంగా ఉంది. ఇప్పుడు నేను గుర్తుపట్టలేదు. నన్ను గుర్తుపట్టడా? అందుకే అందుకే తల్లిని బిడ్డని వేరు చేయకూడదనేది. నన్ను గుర్తుపడతాడు,
గణపతి 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 మావన్ కృష్ణ కృష్ణ నన్ను చూడు కృష్ణ నన్ను చూడు కృష్ణ ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టి నూరెంత తిప్పావన్ కృష్ణ కృష్ణ నన్ను చూడు కృష్ణ ఇదిగో ఇదిగో నేను కోతిలా చేస్తే నువ్వు నవ్వాడు కదా కృష్ణ ఇదిగో కృష్ణ కృష్ణ ఇదిగో ఇదిగో కృష్ణ నన్ను చూడు కృష్ణ కృష్ణ నన్ను చూడు కృష్ణ నేను మావన్ కృష్ణ మాట్లాడు కృష్ణ కృష్ణ ఇదిగో నేను పట్టి కొట్టిన కృష్ణ కదా ఇదిగో కృష్ణ పట్టి కొట్టిన కృష్ణ పట్టి కొట్టిన కృష్ణ మాట్లాడు కృష్ణ ఇగో సైకిల్ మీద ఎక్కి ఊరంతా తిరిగి వాళ్ళం కదా కృష్ణ కృష్ణ నాతో మాట్లాడు కృష్ణ మాట్లాడు కృష్ణ కృష్ణ మాట్లాడు కృష్ణ దగ్గర తీసుకెళ్దాం బాబా అక్క దగ్గర తీసుకెళ్దాం అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మ కృష్ణ అమ్మ ఇక్కడే ఉంది అమ్మ ఇక్కడే ఉంది అమ్మ ఇక్కడే ఉంది నాన్న అమ్మ ఇక్కడే కదా చూపించేది ఏరోప్లేన్ ఏరోప్లేన్ అమ్మ ఇక్కడే కదా ఏరోప్లేన్ చూపించేది ఏరోప్లేన్ కృష్ణ అమ్మ ఇక్కడే ఉంది అమ్మ 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 చూడ ఏంటిది తాగలేదు కదా భగవంతుడా అక్క 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 కృష్ణ వచ్చాడు చూడక్క అక్క కృష్ణ వచ్చాడు చూడక్క అక్క కృష్ణ వచ్చాడు అక్క అదో అక్క అక్క కృష్ణ అక్క కృష్ణ వచ్చాడు అమ్మరా అమ్మ చూడరా అమ్మరా అమ్మరా అదిగో అమ్మ అమ్మ చూడు అమ్మ అమ్మ అమ్మరా కృష్ణ 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 అమ్మ కృష్ణ
పుట్టింది పాల కడలిలో, పెట్టింది పసిడి పల్లెలో. చిన్నారి చంద్రయ్య పిల్లలా పల్లకిలా వస్తాడు కొండలలో. పెట్టింది పాల కడలిలో, పెట్టింది పసిడి పల్లెలో. చిన్నారి చంద్రయ్య పిల్లలా పల్లకిలో వస్తాడు కొండలలో.